మహబూబ్ నగర్ జిల్లా కొద్దా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో మూడు నియోజకవర్గాలను బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తుంది వాటిని టార్గెట్ చేసింది అందులో మహబూబ్ నగర్ ఒకటి ఇది మహబూబ్ నగర్ నుంచి ఇంతకుముందు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు జితేందర్ రెడ్డి ఉన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వలేదు దాంతో ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపంతో బీజేపీలో చేరారు అంతకుముందు ఆయన బీజేపీలో కూడా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి కాబట్టి అక్కడ నుంచి ఈసారి ఎమ్మెల్యేగా బదిలో దిగుతున్నారు అయితే తన కుమారుడికి మహబూబ్ నగర్ జిల్లాలోనే షాద్నగర్ నుంచి టికెట్ అడిగారు అయితే ఇద్దరికి ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఇక్కడ నుంచి అనివార్యంగా ఆయన మహబూబ్ నగర్ ఎంపీగానే మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నప్పటికీ తప్పనిసరి అయింది మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా బదిలో దిగాల్సి వస్తుంది అయినా అది ఖచ్చితంగా బీజేపీకి బలమైన సీటుగానే ఉంది అది కూడా టార్గెట్ థర్టీలో ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి గద్వాల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే గద్వాల డీకే అరుణ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఆ డీకే అరుణ గారు కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు గత ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఆ తర్వాత బీజేపీలో చేరి మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు ఇంతకుముందు ఇప్పుడు గద్వాల నుంచి మరొకసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు రెడీ అయిపోయారు డీకే అరుణను గద్వాల బరిలో దింపుతారా లేదంటే మహబూబ్ నగర్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు అసెంబ్లీ బదిలో దిగాలి అని డిమాండ్ కూడా ఉంది అక్కడ దింపుతారా లేదంటే మళ్ళీ ఎంపీకే జితేందర్ రెడ్డి డీకేఆర్న ఇద్దరు కూడా ఎంపీకి పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి మరి ఇద్దరిలో ఎవరికైనా ఎంపీ అవకాశం ఇస్తుందా చూడాలి ఏదేమైనా గద్వాల డీకేఆర్న సంస్థానంగా ఉంది కాబట్టి డికేఆర్న పోటీ చేసినా చేయకపోయినా వేరేవైనా నిలబెట్టినా ఖచ్చితంగా అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయి అది బీజేపీ అంచనా వేసుకుంటుంది అలాంటి నియోజకవర్గం గద్వాల ఒకటి కల్వాకుర్తి కల్వకుర్త నుంచి ఆచారి బీజేపీలో చాలా స్ట్రాంగ్ లీడర్ అయినా కొంత ఆర్ఎస్ఎస్ భావజాల ఉంది కల్వకుర్తి ఏరియాలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర మొన్నటి ఎన్నికల్లో కంటే అంతకుముందు ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు నూట డెబ్బై రెండు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు కాబట్టి అక్కడ మళ్ళీ ఆచార్యబాట్లో దిగితే గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని అంచనా వేస్తుంది బీజేపీ